క్వశ్చన్స్ నాకు తెలిసి మీరు ఇప్పుడు అడిగే క్వశ్చన్ ఒకటే క్వశ్చన్ ఉంటుంది. ఆ ఒకటే క్వశ్చన్ కి ముందే నేను సమాధానం చెప్పేద్దాం అనుకుంటున్నా. అదేంటి అంటే కళ్యాణ వైభోగంలో మీ క్యారెక్టర్ అయిపోయిందా అని చాలా మంది నాకు కాల్స్ చేస్తున్నారు, మెసేజెస్ చేస్తున్నారు. అండ్ ఇన్ఫాక్ట్ ఇంకొన్ని కామెంట్స్ అయితే నేను యాక్చువల్గా ప్రోమోస్ కి ఉన్న కామెంట్స్ నేను చదువుతున్నాను ఈ మధ్య. సో ఆ కామెంట్స్ లో కొంచెం సీరియల్ గురించి నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళకి చెప్తున్నాయి. ఇది ఎవరి చేతిలో ఉన్నది కాదు, ముఖ్యంగా డైరెక్టర్ గారు ఏం చేయలేని పరిస్థితిలో ఉంటారు. ఎందుకంటే ఛానల్ వాళ్ళు వాళ్ళకి కావాల్సిన స్టోరీ స్క్రీన్ ప్లే ఎలా ఉండాలో వాళ్ళు ఇచ్చిన ఐడియా బట్టి డైరెక్టర్ డైరెక్ట్ చేస్తారు. అండ్ స్టోరీ దాని ప్రకారం వెళ్తూ ఉంటుంది. సో అది ఎవరి తప్పు కాదు, ఛానల్ వాళ్ళ తప్పు అంతకన్నా కాదు. ఎందుకంటే జీ తెలుగు అనే అంత పెద్ద ఛానల్ నుంచి ఒక సీరియల్ ఇన్ని సంవత్సరాలుగా ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అంటే అది మామూలు విషయం కాదు. ఆల్మోస్ట్ 5th ఇయర్ ఎండింగ్లో ఉంది. సో ఈ 5 ఇయర్స్ టైంలో ఇంత చక్కగా రేటింగ్తో రన్ అవుతున్న సీరియల్ అగ్ని పరీక్ష అనే సీరియల్ రావడంతో దానికి మన స్లాట్ 9:30 స్లాట్ వాళ్ళకి ఇచ్చి మనం 6:00 స్లాట్ తీసుకున్నాము. సో ఆ స్లాట్లో కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. బట్ రీజన్ ఏంటి అంటే 6:00 స్లాట్ అనేది కొంచెం యంగ్ ఏజ్, అంటే కొంచెం పిల్లల వయసులో ఉన్న వాళ్ళు ఎక్కువగా చూస్తూ ఉంటారని ఛానల్ వాళ్ళు చెప్తూ ఉంటారు. సో ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని స్టోరీ చేంజెస్ జరగడం అయింది. సో ఈ చేంజెస్లో చాణక్య అనే క్యారెక్టర్ బయటికి రావడం జరిగింది. సో ఇది నేను నాకు నేనుగా నేను అది మానేయలేదు. ఇప్పటికీ కళ్యాణ వైభోగం అంటే నాకు చాలా ఇష్టం. అండ్ అందులో పనిచేసే టీం ప్రతి ఒక్కరు నాకు చాలా ఇష్టం. సో కళ్యాణ వైభోగం సీరియల్ అందులో నా క్యారెక్టర్ అయిపోయింది, చాణక్య అనే క్యారెక్టర్ అయిపోయింది. ఆల్రెడీ మీరు అందరూ చూస్తున్నారు కాబట్టి, నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. కొంచెం కష్టమే చెప్పను, నేను కూడా చాలా కష్టపడి డైజెస్ట్ చేసుకున్నాను. కళ్యాణ వైభోగం అప్పుడే నా క్యారెక్టర్ అయిపోయిందా అని నేను చాలా కష్టపడి డైజెస్ట్ చేసుకున్నా, బట్ తప్పలేదు. సో మీరు కూడా డెఫినెట్గా ఇంకొంచెం ముందు తీసుకెళ్తారు మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అండ్ సో చెప్పేశాను, చాలా కష్టపడి చెప్పాను. యాక్చువల్గా నాకు చెప్పాలనిపించలేదు, బట్ నా వల్ల కాలేదు. ఇంకెంతకాలం సస్పెన్స్ ఉంచాల్సిన రూల్ ఏం లేదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే. సో అందుకే డైరెక్ట్గా చెప్పేశాను. అండ్ కళ్యాణ వైభోగంతో నాకున్న రిలేషన్ చాలా అద్భుతమైన రిలేషన్, అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళందరూ కూడా చాలా బాధపడ్డారు నేను నా క్యారెక్టర్ అయిపోయిందని తెలిసి. ఇంకా కొన్ని స్టోరీ చేంజెస్లో ఇంకొన్ని క్యారెక్టర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, పాత వాళ్ళు వెళ్తూ ఉంటారు. అది ఎవరు ఏంటి అనేది ముందు మీకే తెలుస్తుంది. సో యా, ఎనీ క్వశ్చన్స్? సో ఇప్పుడు యాక్చువల్గా షూట్లో ఉన్నాను, ఏ షూట్లో ఉన్నాను అడుగుతున్నారు. శతమానం భవతి అనే సీరియల్లో ఇప్పుడు నెగిటివ్ షేడ్లో ఎంట్రీ ఇచ్చాను రీసెంట్గా మన ఈటీవీ శతమానం భవతిలో. 6:30 వచ్చే సీరియల్ అది. సో నన్ను ఇంకా మీరు చూస్తున్నారు అనిపిస్తే, లైక్ చూడాలి అనిపిస్తే, కళ్యాణ వైభోగం తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ నేను చేసే సీరియల్ 6:30 స్లాట్ ఈటీవీలో శతమానం భవతి. సో కళ్యాణ వైభోగం చూస్తూ ఇది కూడా చూడండి. సో డెఫినెట్గా ఇది కూడా సపోర్ట్ చేయండి. సో యా, నేను చెప్పాల్సింది చెప్పేసాను కాబట్టి ఇప్పుడు క్వశ్చన్స్ అనంటే మీరు అడగండి. సెండ్ యువర్ ఫోన్ నెంబర్ రాసుకో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 0. మిస్ యూ, థ్యాంక్ యూ, మిస్ యూ ఆల్. Such a lovely expression, acting by you sir, we'll reach your goals. Thank you so much, you're looking handsome, thank you. Na mission kalyana vaibhogam lo nenu miss avtamu. Yeah, even I miss kalyana vaibhogam. But tappaledu, nenu kuda chaala ibbandi paddana vishayam telisin tarvata ఇలా మీ క్యారెక్టర్ ఎండ్ అయిపోతుంది అని తెలిసిన తర్వాత నేను యాక్చువల్గా షాక్ అయ్యాను అనమాట. నేను వచ్చి వెరీ రీసెంట్ టైమ్స్లో వచ్చాను, లైక్ 7 మంత్స్ బ్యాక్ వచ్చాను. మేబీ 4th నుంచి నేను టీవీలో మీ అందరికీ కనపడడం స్టార్ట్ అయింది. అతి తక్కువ టైంలో అంత మంచి సీరియల్ నుంచి బయటికి రావాలంటే నిజంగా చాలా కష్టంగా ఉంటుంది, బట్ యాక్సెప్ట్ చేయాలి. ఓకే, ఎనీ మోర్ క్వశ్చన్స్? యా, నేను ఆల్రెడీ చెప్పిన విషయం మళ్ళీ అడుగుతున్నారు, కళ్యాణ వైభోగంలో మీ క్యారెక్టర్ అయిపోయిందా?
కళ్యాణ విభాగంలో మీరు రారా, మీ క్యారెక్టర్ కళ్యాణ విభాగంలో ఏమైంది? సో వీటన్నిటికీ మళ్ళీ క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తున్నా. కళ్యాణ విభాగంలో చాణక్య అనే క్యారెక్టర్ అయిపోయింది. సో ఇక మీదట చాణక్య అనే క్యారెక్టర్ నేనుగా మీ అందరికీ టీవీలో కనిపించడం జరగదు. మేబీ సీన్స్ ప్రకారం ఏమైనా మెమొరీస్ పరంగా ఏమైనా నా గురించి వస్తే రావచ్చు, కానీ నేను ప్రెసెంట్ అందులో రావడం అయితే కొంచెం కష్టమైన పని, ఎందుకంటే చచ్చిపోయిన చాణక్యం మళ్ళీ రావాలంటే కష్టం కదా. సో హోప్ యు అండర్స్టాండ్. యప్, నా క్వశ్చన్కి రిప్లై ఇవ్వు. ఏం క్వశ్చన్ పెట్టారు చూడలేదు, సారీ. బిగ్ ఫ్యాన్ అండ్ మిస్ యూ కళ్యాణ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సీరియల్ జీలో చేయండి డెఫినెట్గా. జీ తెలుగు వాళ్ళు నాకు ఇంకొక సీరియల్ అడిగితే నిర్మోహమాటంగా చేస్తాను. నాకు చాలా ఇష్టం అసలు, ఎందుకంటే జీ తెలుగుతో ఉన్న నాకు రిలేషన్ అసలు అతి తక్కువ టైంలో చాలా మంచి రిలేషన్ ఏర్పడింది అనమాట. అండ్ ఛానల్ నుంచి కూడా నాకు చాలా మంచి సపోర్ట్ చేశారు అండ్ బాగా చూసుకున్నారు నన్ను కూడా. సో చాలామంది అడుగుతున్నారు యాక్చువల్గా రీల్స్ చేయరు ఎందుకు అది ఇది అంటే, యాక్చువల్గా డ్యాన్స్ రావాలి దానికి, మనకు డ్యాన్స్ చాలా తక్కువ వచ్చు. యాక్టింగ్ ఏదో అంతంత మాత్రం చేస్తున్నాం. సో డ్యాన్స్ అంటే ఇంకొంచెం కష్టం కాబట్టి నేర్చుకుని చేస్తాను. అండ్ డ్యాన్స్ రాకపోయినా నార్మల్ రీల్స్ చేస్తున్నాను. ఇప్పుడు కొన్ని కొన్ని పోస్ట్ చేస్తున్నాను, ఇంక ముందు కూడా పోస్ట్ చేస్తుంటాను. అవి కూడా చూసి ఎంజాయ్ చేయండి అండ్ ఇంకొంచెం సపోర్ట్ చేయండి. BB5 చూస్తున్నారా, మీ సపోర్ట్ ఎవరికి? చాలా కష్టమైన క్వశ్చన్, నేను కూడా ఇష్టంగానే ఆన్సర్ చేస్తాను. ప్రత్యేకంగా పలానా పర్సన్ని అని సపోర్ట్ చేసేది ఏం లేదు, ఎందుకంటే అందులో చాలామంది నా ఫ్రెండ్స్ ఉన్నారు, చాలామంది నాకు ముందు పరిచయం ఉన్న వ్యక్తులు ఉన్నారు. సో ఒక్కరికి ఇద్దరికని కాకుండా ఐ ఎంజాయ్ ది షో అంతే. ప్రత్యేకంగా పలానా పర్సన్కి నా సపోర్ట్ అనేది ఏం లేదు, అందరికీ సపోర్ట్ చేస్తాను. బాగా ఎవరు ఆడతారో వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ఆడుతుంటారు వాళ్ళకి, అరే ఈరోజు మనోడు బాగా ఆడాడు, తను బాగా ఆడింది. సో ఇలాంటి ఫీలింగ్లో ఉంటాను అనమాట. అన్న ఎందుకు నా క్వశ్చన్ చూడట్లేదు? సారీ సారీ, ప్లీజ్ వన్ మోర్ టైం క్వశ్చన్, డోంట్ మైండ్. ఈసారి క్వశ్చన్స్ జాగ్రత్తగా చూస్తా. అన్నకి చెప్పు అన్నయ్య నాకు ప్లీజ్ అన్నయ్య. అన్న హాయ్ అన్న, ఫ్యాన్ యాక్టింగ్ సూపర్గా చేస్తున్నాడు, థ్యాంక్ యూ. ఎనీ మోర్? ఇంత సడన్గా ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి. దేనికి సపోర్ట్ ఇవ్వండి? అన్న మీ యాంకరింగ్ మిస్ అవుతున్నా. యా, ఈవెన్ నేను కూడా చాలా మిస్ అవుతున్నా యాంకరింగ్ని. మళ్ళీ కొంచెం ఈ కోవిడ్ వీటి వల్ల బయట ఈవెంట్స్ ఆగిపోయాయి కాబట్టి యాంకరింగ్ చేయలేకపోతున్నా. సో మేబీ వెరీ సూన్ ఏదైనా ఛానల్లో ఛాన్స్ వస్తే డెఫినెట్గా యాంకరింగ్తో కూడా మేము అందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తాను. అసలు మెయిన్ లీడ్స్ని ఎందుకు చంపేస్తున్నారు? ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్. మెయిన్ లీడ్స్ని ఎందుకు చంపేస్తున్నారు అంటే, యాజ్ యూ ఆల్ నో, ముందు సన్నీ వేరే ఆఫర్స్ వల్ల లేదా కొన్ని కారణాల వల్ల తన ఇంట్రెస్ట్ వల్ల బయటకు పడడం జరిగింది. సో దానివల్ల క్యారెక్టర్ని మధ్యలో ఆపేశారు. అది ఆగిన తర్వాత నన్ను ఎంట్రీ ఇచ్చారు. నా ఎంట్రీ తర్వాత ఛానల్లో చేంజెస్ జరిగి, టైం స్లాట్లు మారి, స్టోరీ డిస్కషన్స్ జరిగి, ఇవన్నీ జరిగిన తర్వాత నా క్యారెక్టర్ని కూడా బయటికి తీయడం జరిగింది. కార్తికేయ రోల్ నెగిటివ్గా ఉంది బట్ డిఫరెంట్గా ఉంది, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. యప్, ప్రెసెంట్ నేను చేస్తున్న ఈ శతమానం భవతి సీరియల్లో నెగిటివ్ షేడ్లో చేస్తున్నా. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు శతమానం భవతిలో కార్తికేయ అనే క్యారెక్టర్ చాలా నెగిటివ్. అసలు నా ఫేస్కి సూట్ అవ్వంది నెగిటివిటీ అనుకుంటా మేబీ. అంటే చాలామంది అంటూ ఉంటారు నా మొహం చూడగానే విలన్ ఫేస్ కనిపిస్తుంది అంటారు, కానీ ఐఎమ్ ఎన్ ఇన్నోసెంట్ బాయ్. యు లుక్ హ్యాండ్సమ్, థ్యాంక్ యూ. అన్న ఒక మ్యాజిక్ చూపించవా? ఇప్పుడా షూట్లో ఉన్నా. సన్నీ పోస్ట్కి వచ్చి సన్నీకి సపోర్ట్ చేసి హే హే. ఈ క్వశ్చన్ అయితే కొంచెం వెరైటీగా ఉంది. సన్నీ పోస్ట్కి వచ్చి సన్నీకి సపోర్ట్ ఇవ్వరా అన్న? ఎగ్జాంపుల్ చెప్పాలంటే బాగోదు కాబట్టి ఆలోచిస్తున్నా. సి, ఒకళ్ళ ప్లేస్లోకి రావడం అనేది అది మన చేతిలో ఉండేది కాదు. అండ్ ఆ ప్లేస్లోకి వచ్చిన తర్వాత వాళ్ళకే సపోర్ట్ చేయాలని రూల్ కూడా లేదు. ఐ సపోర్ట్ సన్నీ, నేను కాదనట్లే. నాకు సన్నీ పర్ఫార్మెన్స్ లైక్ సన్నీ చాలా ఎంటర్టైన్ చేస్తున్నాడు. అండ్ ఐ లవ్ హిజ్ యాటిట్యూడ్, ఐ లవ్ హిజ్ పర్ఫార్మెన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ బిగ్ బాస్ 5. బట్ తనకేనా సపోర్ట్ అనేది నేను చెప్పట్లేదు అనమాట. అందరికీ సపోర్ట్ చేస్తా, సన్నీకి కూడా సపోర్ట్ చేస్తున్నా. అండ్ సన్నీ బ్రో, ఆల్ ది వెరీ బెస్ట్. ఈ లైవ్ తరపు నుంచి నీకు కూడా చెప్తున్నా ఆల్ ది వెరీ బెస్ట్ సన్నీ. డెఫినెట్గా
టాప్ ఫైవ్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఇంకా చాలా మంది ఉన్నారు. ఇంకా ఉన్న వాళ్ళలో కూడా వీలైనంత వరకు అందరూ లైక్ ఒక్కలే విన్ అవుతారు, ఆ ఒక్కరు ఎవరైనా మనం చెప్పలేం కాబట్టి అందరికీ సపోర్ట్ చేస్తున్నాం. సో ఎనీ క్వశ్చన్స్? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ టూ. అండ్ కళ్యాణ వైభవం సిరీల్ అండ్ కళ్యాణ వైభవం సిరీల్ ఇప్పుడప్పుడు అయ్యేది కాదు, చాలా టైం పడుతుంది. ఎందుకంటే మళ్ళీ స్టోరీ చేంజ్ చేశారు కాబట్టి ఇంకొంచెం మీ అందరు ఆదరణ కావాలని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తున్నారు సీరియల్ని. ఓకే అన్నయ్య, వేర్ ఆర్ యూ, వేర్ ఈజ్ మేఘ్నా అక్క? ఐఎమ్ నాట్ ఇన్ కళ్యాణ వైభవం షూట్ నా, జే క్యారెక్టర్ లేదు అని మేము చాలా ఫీల్ అయ్యాము. ఇప్పుడు మీరు కూడా వెళ్ళిపోతే మేము ఎలా చూడాలి? మీ అందరికీ కావాల్సిన మేఘనా గారు ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఆ సీరియల్ చూస్తూనే ఉండండి, ఎంకరేజ్ చేస్తూనే ఉండండి. సంథింగ్ అబౌట్ శ్రీరామ్, హీఈస్ అన్ అవసమ్ గాయ్, కూల్ గాయ్, మెచ్యూర్డ్ పర్సన్ ఇన్ మై వే. నాకు తెలిసి బాగా ఆలోచిస్తాడు. సీరియల్లో చాణక్య క్యారెక్టర్కి ట్విస్ట్ ఉన్నాయా? నా ఐ డోంట్ థింక్ సో. మీలాంటి వాళ్ళు సపోర్ట్ ఉంటే సందీప్ విన్ అవుతాడు. మేబీ ఐఎమ్ సపోర్టింగ్ హిమ్. హీరోనే మీరు, ఇప్పుడు చనిపోతే ఏమి బాగుంటుంది? ఐ డోంట్ నో. మీరు నైట్ పూట సిట్టింగ్ వేస్తారా? ఇలాంటి కూడా అడుగుతారా? నో, బిగ్ నో. ఆర్ యూ మిస్సింగ్ కేవీబీ టీమ్? డెఫినెట్గా ఐ మిస్ దెమ్ ఎ లాట్. అందరినీ, అందరూ నాకు బాగా అటాచ్ అయిపోయారు. యాక్చువల్గా ఒక ఫ్యామిలీ లాగా నాకు అయిపోయారు అనమాట. సో మా ఇంటి నుంచి రోజు ఆ షూట్కి వెళ్ళి అంతసేపు అంత టైం స్పెండ్ చేస్తానంటే ఇంకొక ఫ్యామిలీ కిందే వస్తారు వాళ్ళందరూ. సో డెఫినెట్లీ మిస్ దెమ్. మీరు కేవీబీ నుండి వెళ్ళిపోతున్నారా? మళ్ళీ అయితే చెప్పాను, ఐ లెఫ్ట్, యాక్చువల్లీ ఐ డెంట్ లీవ్ కేవీబీ. స్టోరీ చేంజ్ వల్ల నా క్యారెక్టర్ని మధ్యలో ఆగిపోయింది. స్టోరీ మొత్తం చేంజ్ అవ్వచ్చు మేబీ, అంటే లైక్ చేంజ్ అవుతుంది, నేను అది చెప్పకూడదు. స్టోరీ చేంజ్ అవుతుంది, మీరే చూడండి. మీరు లేకుండా సీరియల్ చూడము, అదేంటి? నేను రాకముందు చూసేవారు, నేను వచ్చిన తర్వాత చూస్తున్నారు, నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా చూడాలి డెఫినెట్గా. వెన్ ఈజ్ యువర్ బర్త్డే? ఇట్స్ జూలై 1st. అయిపోయింది అంటే నెక్స్ట్ ఇయర్ రావాలి. నా కొంచెం ఫిట్నెస్ చేయి, నాకు అదే అనిపిస్తుంది. పొట్ట బాగా పెరిగిపోయింది ఈ మధ్య, ఫుడ్ అసలు కంట్రోల్లో లేకుండా పోయింది. సో యా, థ్యాంక్ యూ ఫర్ యర్ రిమైండింగ్ మీ. డెఫినెట్గా మంచి బాడీ ఉండేది యాక్చువల్గా ఒకప్పుడు, లైక్ నీట్గా మంచి ఫిట్గా ఉండేవాడిని. బట్ కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల, కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల వర్కౌట్కి దూరంగా ఉన్నాను. అండ్ ఐ విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ అండ్ హెడ్ ది జిమ్ బ్యాక్ సూన్. బంగారం కొంచెం నవ్వండి, మీరు నవ్వితే చూస్తాం. వావ్, ఓకే బాలే అన్న, మీకు బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ, ప్లీజ్ కాల్ మీ. థ్యాంక్ యూ. వేర్ ఆర్ యూ? శతమానం భవతి షూట్లో ఉన్నాను. కేవీబీ సీరియల్లో శాపం పోతుందా? ఐ డోంట్ నో. స్టోరీ ఎలా ఉంటుందంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా మలుపులు తిరుగుతూ ఉంటాయి. సో అది మీరు చూసేదాన్ని బట్టి ఉంటుందన్నమాట. మీరు బాగా చూస్తున్నారంటే ఇంకొంచెం మంచి ట్విస్ట్లు పెడతారు, మీరు చూడట్లేదు అంటే వేరే రకమైన స్టోరీ తీసుకెళ్తారు. వాట్ ఎవర్ ఏది ఏం జరిగినా సరే స్టోరీలు అయితే చేంజ్ జరుగుతూనే ఉంటాయి. అది ఎలా ఏంటనేది సడన్గా చేంజ్ జరుగుతుంటుంది, మనం చెప్పింది జరగదు.